हाई फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलिएपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतानंटे प्रस्तुत कालं चाला मंदी एन्नोन्नो रकालुगा जलुबुलु आयासं पोब्बसं नेनु दग्गु जलुबु आयासं अंटा उंटे मीरु चूसुकुंटा पोता उंडारु पाटिंचाल आरोग्य सूत्रालनेटि पाटिंचिनट्लयिते मनकु एटुवंटि रोगालु एटुवंटि लोपालु लेकुंडा संपूर्ण आरोग्यम अनेदि वस्तुंदि अदि ए विधंगा वस्तुंदंटे ओकटि नेनु प्रति ओक्क वीडियोलो कूडा चेट्टु दग्गरिकि वेल्लि मीकु प्रति ओक्क वीडियो कूडा चूपिस्ता वस्तुन्नानु अंदुलो भागंगा इप्पुडु मनं ओक पाषाणं दानि चेप्पालंटे आ पाषाणं अनेदि ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నల్ల శిలాజిత్ అంటారు చూసేదానికి ఇది నల్లగా ఉంటుంది దీన్ని మనం గుర్తించేది ఎలా అంటే కొద్దిగా తీసుకునేసి ఎంత రాదు ఇది గోరే బుడిసింది కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా తీసుకునేసి నిప్పు కనిక అంటే బొగ్గు మీద अंत मंडे बुग्गी मीद वैसे मन दीदे पोग राकूद पोग राक बस 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 मन टपासल पंडगलो पाप बुस्सल पाप बुस्सने अड़पेटे बस 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 अने गड्डला वस्तु पुड़ग वस्तु आधा वस्तु अदी रेडी दीन బాగా దంచి పొడి చేసుకునేసి మంచి నీళ్ళలో వేసినామంటే ఆ నీళ్ళు దాదాపు ఒక గంట పాటు ఓపి పట్టు చూసినట్టయితే దాంట్లో ఇది ఉండికనేసి అడుగు భాగంలో పడిపోతుంది నీళ్ళలో అంత వేసినామంటే అన్ని నీళ్ళు వేసుకోవాలి ఒక స్టీలు ఏనప డబ్బాలో రాగి డబ్బాలు వేసుకోవాలి నీళ్ళు పోసి అందులో ఒక ఇంత వేసినట్టయితే ఎంత వేసినట్టైతే సాల్ ఇంతే ఇంత ఎక్కువ బండలేదు ఇంత వేసినట్టైతే దాదాపు 60 నిమిషాలు అంటే ఒక గంట పాటు ఓపిక పెట్టడం అంటే ఇది దాదాపు 100 ml అంటే 100 మిల్లీగ్రాముల రక్తాన్ని మన శరీరములో చేర్చగలిగే శక్తి అంత రక్త శుద్ధి కలిగినటువంటి శక్తి అనేదాన్ని ఈక కనిక ఈ చిన్న కనిక ఆ నీళ్ళ లేస్తే అంత రక్తంలాగా మారిపోతుంది ఒక గంట లోపల అదెట్ట మారిపోతుంది ఇది అడుగు భాగంలో జరిగిపోయి కొద్దికొద్దిగా పైకి తేలతా వస్తుంది ఎర్రగా మారిపోయి మన రక్తం ఎట్లయితే ఉంటుందో అంత ఎర్రగా మారిపోతుంది అది గుర్తు పెట్టుకోవాలి నల్ల శిలాజిత్ అంటారు దీన్ని ఒరిజినల్గా ఇది రియల్ ఒరిజినలా డూప్లికేట్ అని తెలుసుకోవాలి ఇది పద్ధతి గుర్తుంచుకోండి ఇందులో భాగంగా దీన్ని ఒక 50 గ్రాములు తీసుకునేసి బాగా దంచుకునేసి కలమలేసి బాగా మెత్తగా సోరనలా కొట్టేసి స్వహస్తమైనటువంటి ఆవు పంచతాలు ఆవు మూత్రం దీనికి తగినంత తీసుకోవాలి ఒక ఇనప బౌలు ఇనప పెనుము బాండెల అంటారు పెనుము మనం దీనికి తగినంత అంటే అందులో ఇది వేసేసి శుద్ధి చేసి ఇనుప పెనుగా ఉండలేదు కూడా బాగా ఇటుకరైతేసి బాగా శుద్ధి చేసి క్లీన్గా పెట్టాలి దాంట్లో నీళ్ళు పోస్తే కూడా నల్లగా రాకూడదు తెల్లగా ఉండాలి ఆ విధంగా ఇటుకరై పొడితో బాగా శుద్ధి చేయాలి ఆ ఎనక ఇనప బాండల్ని ఆ విధంగా శుద్ధి చేసిన దాంట్లో ఈ యొక్క పొడిని లేకపోతే కలమ కానీ శుద్ధి చేసి ఆ పొడిని అందులో వేసేసి దాన్ని అది మునిగేటంత ఈ యొక్క స్వస్థమైనటువంటి ఆవు పంచకాలు పరగడపన పట్టుకున్నటువంటి ఆవు పంచకాలు అందులో వేసి చూస్తా ఉన్నట్లయితే బాగా కలిపేసినట్టయితే ఒక అర్ధ గంట దాలి పైన తెడ్డులాగా వస్తుంది ఆ తెడ్డునే తనీగా తీసుకోవాలి అంటే అది ఒక పొరలాగా వచ్చేస్తుంది ఆ పొరనే తనీగా ఇంకొక ఇనప పెను పెట్టుకోవాలి అది కూడా శుద్ధి చేసి పెట్టుకోవాలి దాన్ని పెట్టుకోవాలి అది పెట్టుకున్న కాసేపటికి మళ్ళీ కింద నుంచి మళ్ళీ అలలాగా వచ్చి మళ్ళీ తెడ్డులాగా వస్తుంది దాన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ వస్తుంది మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఆ విధంగా ఎప్పటికైతే నిలిచిపోతుందో దానిపైన మనం దాన్ని వదిలేయాలి ఎక్కడికైతే నిలిచిపోతుందో అక్కడ దాకా వదిలేసి దాన్ని పడేసేయాలి పడేసేసి దీన్ని ఏం చేసుకోవాలంటే కచ్చా పచ్చగా దంచుకునేసి తెప్పతీగ అంటారు అబ్బా
కంప తెప్పతీగ అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క తెప్పతీగలో బాగా ఈ తీగ వరకు బాగా ముదిరిపోయిందని తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకోవాలంటే ఈ యొక్క తీగ వరకే తీసుకునేసి ఆకుల వరకే బెరికేసి దీనంతా సమూలంగా బాగా వడ్డబెట్టుకునేసి దంచుకునేసి దాని పసిరి బిండుకోవాలి ఆ పసిరి బిండుకునేటప్పుడు మనం దాన్ని తెల్ల గుడలో అంటే పలసటి గుడలో పెట్టి వస్త్ర గాలితో పట్టుకోవాలి అలా వస్త్ర గాలితో పట్టుకున్నప్పుడు దీంట్లో ఉండే పసిరి అంతా వస్తుంది అలా వచ్చిన పసిరిని ఇక్కడ మనం సిద్ధం చేసుకున్నటువంటి నల్ల శిలాజితిని సిద్ధం చేసుకున్నటువంటి ఔషధానికి ముంచేయాలి ఒక రోజంతా ఊరబెట్టాలి ఒక రోజంతా ఊరిన తర్వాత అదేమవుతుందంటే ఇదేలాగానే మళ్ళీ కూడా ప్లేట్లు ప్లేట్గా పైకి వస్తూ ఉంటుంది పొరల పొరలుగా ఆ పొరనంతా తనిగి తీసుకోవాలి ఒక రోజంతా అదే పని ఒక రోజు కాదు ఒక గంట అరగంట అదేలాగా వస్తుంది తీసుకున్నాము వచ్చిందే తీసుకున్నాం పెట్టుకున్నాం వచ్చిందే తీసుకున్నాం పెట్టుకున్నాము అలా పెట్టుకున్న తర్వాత అంటే ఇక్కడ మనం సిద్ధం చేసుకున్నటువంటి ఇంతకుముందు మనం చెప్పినటువంటి శిలాజి నల్ల శిలాజిత్తిని ఆవు పంచికాల్లో శుద్ధి చేసినట్టయితే పలకల పలకలుగా వస్తుంది అలా పలకల పలకగా వచ్చింది ఔషధాన్ని తనిగి పెట్టుకోవాలా అలా తనిగి పెట్టుకున్న ఔషధాన్ని ఇలాంటి తిప్పతీగ రసంతో మళ్ళీ ముంచుకోవాలి అలే పెనుముతోటి ఎనప పెనుముతోటి అలా ముంచుకున్నప్పుడు అది కూడా మునిగేటట్టుగా బాణంలో వేసుకున్నట్టయితే మళ్ళీ అదేలాగా ప్లేట్లు ప్లేట్గా పొరల పొరలుగా వస్తుంది అలాంటి పొరలన్నీ తీసి పక్కన పెట్టుకునేసి మూడవ రోజు ఏం చేసుకోవాలంటే త్రిఫల సూర్ణము ఆ సూర్ణం తెచ్చి ఈ యొక్క ఔషధాన్ని అదే బాణల్లో నల్లశిలాజిత్ ఔషధాన్ని వేసేసి దాన్ని మునిగేలాగా ఈ త్రిఫల సూర్ణాన్ని పోసేయాలి పోసేసి దాన్ని మునిగే విధంగా మళ్ళీ ఆవు మూత్రం పోసేయాలి పోసేసి ఒక రోజంతా నీడలోనే ఆరబెట్టేస్తే అవంతా గడ్డగట్టిపోతుంది అలా గడ్డగట్టిన దాన్ని దంచి పొడి చేసుకునేసి అంటే కలమలేసి దంచి పొడి చేసుకునేసి వస్త్రగాలితం బట్టి దాన్ని ఒక గాజు బాటిల్లో భద్రపరుచుకునేసి రోజుకి అంత అంటే ఒక వడ్ల గింజ సైజు మనం ఏ రోగాన్ని గురించి అయితే ఉపయోగించుకుంటున్నాము ఏ రోగం గురించి అయితే తగ్గించుకోవాలనుకుంటున్నామో ఆ రోగానికి తగినటువంటి ఉదాహరణకి చక్రవ్యాధి ఉంది నేరేడు ఆకులు నేరేడు బెరడు నేరేడు కాయలతో వచ్చినటువంటి లోపల పప్పులతో వచ్చినటువంటి సూర్ణము లేక త్రిఫల సూర్ణము లేక అదేవిధంగా జాజికాయ సూర్ణము లేకపోతే అడవి మారేడు సూర్ణము వేపకాయ సూర్ణము వేపాకు సూర్ణము ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రోగానికి ఏ ఏ వస్తువు అయితే ఏ పదార్థం అయితే ఉపయోగిస్తాం అందులో ఇది ఒక వడ్ల గింజ సైజు కలిపేసినట్లయితే తిరిగి లేని విధంగా మనకు పనిచేస్తుంది రోజుకి మనకి ఏ రోగం ఉన్నా లేకపోయినా సరే మనం ఒక వడ్ల గింజ సైజు మనం తినే ఆహారంలో అన్నం కొద్ది ముద్ద ముద్దగా అటు చేసుకునేసి ఆ ముద్దలో ఇది అంత ముద్దగా చేసుకునేసి అందులో పెట్టుకునేసి బాగా అట్టట్ట వంటలాగా చేసుకుని మింగేసి నీళ్ళు మింగేసినామంటే కడుపులోకి వెళ్ళిపోతుంది పరగడపన ఆ విధంగా చేసినామంటే 41 రోజులు కానీ చేసినట్టయితే షుగర్ కాదు బీపీ కాదు ఆయాసం కాదు టీబీ కాదు క్యాన్సర్ కాదు ఎయిడ్స్ కాదు సుఖవ్యాధి కాదు ఎటువంటి రోగాలైనా సరే మిమ్మల్ని చూసి పరారి పరిగెత్తాయి దీనికి తిరిగి లేని విధంగా పనిచేస్తుంది 100% దీనికి తిరిగి లేని విధంగా మీకు పనిచేసే విధంగా ఈ యొక్క నల్లశిలాజిత్ అనేది పనిచేస్తుంది ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని మీకు మీకే చేసుకునే ఉపయోగాలు నేను మీకు చూపిస్తూ వస్తున్నాను చూసుకోండి నల్లశిలాజిత్తు తెప్పతీగ నల్లశిలాజిత్తు ఈ రెండుతో పాటు త్రిఫల సూర్ణము ఈ మూడుతో పాటు ఆవు పంచకాలు అది కూడా పరగడపను బట్టి ఉండాలి పనిచేస్తాయి ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలని మీకు మీరే చేసుకునే ఉపయోగాల్ని నేను మీకు చూపిస్తూ వస్తున్నాను ఇటువంటి యోగాలను ఎవరు కూడా మీకు చూపించలేని విధంగా నేను మీకు
చూపిస్తూ వస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ బాగుండాలా, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందదాయకమైన జీవితం గడపాలా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు చూపిస్తూ వస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడిప్పుడు కొత్త కొత్త రోగాలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. వానాకాలం చలికాలం రావాల్సిన రోగాలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. అదెందుకు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మన జీవితం మన చేతులు అనేది గుర్తుపెట్టుకోండి. జలుబు వచ్చిందంటే తైలం పూసుకోండి, కొమ్మసగం వేసుకోండి, కాషాయం వేసుకొని తాగండి, వేడి ఆవిరి పట్టండి, వేడి నీరు తాగండి. అంతేగాని అక్కడికి ఇక్కడ పోయేదంతా పెట్టుకోవద్దండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే మీ ఫ్రెండ్స్ అంతా కొన్ని షేర్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.